పక్కా పర్మనెంట్ ఉన్నా బండ్లు సీజ్ చేస్తున్నారు. ఏమని అడిగితే చూడండి, పక్కా డాక్యుమెంట్లు చూపించినారు, మీ బండ్లు పైన నుండి ఆడ్ వచ్చింది అంటున్నారు. పైన నుండి ఆడ్ వచ్చింటే బండ్లు పర్మనెంట్ లేకుండా సీజ్ చేయని, పర్మనెంట్ ఉండేవి 5000 రూపాయలు ఫైన్ వేసినారు, 5100 రూపాయలు ఫైన్ వేసినారు. పక్కా డాక్ యూనిఫార్మ్ ఉంది, కండక్టర్ లైసెన్స్ ఉంది, అన్ని ఆల్ ఓకే రికార్డ్ ఉన్నా ఏమని అడిగితే పైన నుండి ఆర్డర్ అంటారు. పైన నుండి అధికారులు ఆర్డర్ ఇస్తే వీళ్ళు ఎట్లా ఉద్యోగాలు చేస్తున్నారు? వీళ్ళు మాట్లాడే విధానం ఏమి? కెపాసిటీ 52 సీట్లు ఉన్నాయి, నేను వేసిండే 42 సీట్లు వేసినాను, కానీ సీజ్ చేశారు, 5100 రూపాయలు ఫైన్ వేసినారు. మాట్లాడుతూ అంటే మీరు వాళ్ళతో మాట్లాడుకోబోంటారు, మేము ఎవరితో మాట్లాడాలా, ఏమి మా పరిస్థితి ఏమి, ఎవరు చెప్పాలో మేము మా పరిస్థితి, డాక్యుమెంట్లు లేవా ఏంటి లేవని సీజ్ చేస్తున్నారు బండి. అనంతపురం టు బెంగళూరు పోయేది 5:30కి ఇస్తాం బండి, ఇప్పుడు ఈ రోజు రాత్రిలో సీజ్ చేశారు. ఏమని మాట్లాడితే పైన అధికారులు అడుగుంటారు, పైన అధికారులు ఎవరిని అడగాలి మేము పైన అధికారులని? ఏ దొంగ బండ్ల ఏం బండ్లని చూపిస్తారు? పర్మిట్లు లేవా, ట్యాక్స్ లేవా, ఏమని చూపిస్తారు? మీరు సీజ్ చేస్తున్నారు బండ్లు. Subscribe us and press the bell icon for more interesting updates.